హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మై ఛానల్ కెన్ మైస్ కిచెన్. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలపాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలపగలరు. ఈరోజు మనం చిల్లీ పొటాటోను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎక్కువగా మనం రెస్టారెంట్లోనూ బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం కదా, స్టార్టర్స్ కింద ఇస్తాడు, దాన్ని మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఆలుగడ్డల్ని ముందుగా సన్నగా కట్ చేసుకోవాలి, మూవీ క్లిప్ చెప్పినట్టు కట్ చేసుకోవాలి. ఒక 1/2 కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను. తర్వాత కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 1.5 టేబుల్ స్పూను. అయితే ముక్కలకి డైరెక్ట్గా మనం ఆలుగడ్డ పీసెస్కి డైరెక్ట్గా ఉప్పుని జల్లేస్తున్నాను. ఇక్కడ 1/2 కేజీ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. దానిలోకి ఉప్పుని, తర్వాత కార్న్ఫ్లోర్ని డ్రై కార్న్ఫ్లోర్నే వేసేయాలన్నమాట, పొడిగా ఉన్నప్పుడే వేసేయాలి. ముక్కలకున్న తడికి అవి కొంచెం పడుతుంది, మనం వాటర్ కలపాల్సిన అవసరం లేదు. డ్రైగానే వాటిని కలిపేసి ముక్కలు అన్నిటికీ మంచిగా మన కార్న్ఫ్లోర్ పట్టేంత వరకు కొంచెం క్రిస్పీగా రావడానికి అనమాట ఇది కలిపేది మనం, కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ కాగనిచ్చి అందులోకి ఈ మనం పక్కన పెట్టుకున్నటువంటి ఆలు, కలిపిన ఆలు ఉంది కదా, వాటిని వేసేసి కొంచెం క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ గోల్డెన్ కలర్ ఏమి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దానికి కార్న్ఫ్లోర్ ఉంది కదా, కొంచెం గోల్డెన్ కలర్ కంటే తక్కువగా క్రిస్పీగా తెలుస్తుంది మనకి. మూవీ క్లిప్ చూపించినట్టుగా వేగినట్టు తెలిసినప్పుడు వాటిని ఒక టిష్యూ పరిచిన ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం మనం వేయించేసి ఒక టిష్యూ పరిచిన ప్లేట్లోకి మొత్తం తీసేసుకోవాలి. ఆయిల్ ఎక్సెస్ ఉంటే అంటే పీల్చేసుకుంటుంది. ఈ లోపల మనం వెల్లుల్లి 5-6, అల్లం చిన్న ముక్కని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీని 4 లేక 5. ఆ తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగరు, తర్వాత టమాటా సాస్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. అయితే ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ అనమాట, నేను వాటర్లో కలిపి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందా మనం పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, అల్లం ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేయాలి. ఆ తర్వాత మనం గ్రీన్ చిల్లీ, ఉల్లిపాయలని కోసి పక్కన పెట్టుకున్నాక ఇవన్నీ కూడా మనకు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, చూసి వేసుకోండి, ఎందుకంటే సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా, అందుకే 1/2 స్పూన్ మాత్రమే వేసాను. ఎందుకంటే ఆనియన్స్ వేగడానికి తొందరగా మనకి ఎప్పుడైనా సరే ఆనియన్స్లో సాల్ట్ వేసామంటే తొందరగా వేగుతాయి, అందుకోసం యాడ్ చేశాను. ఆ తర్వాత చిల్లీ సాస్, ఆ తర్వాత సోయా సాస్, ఆ తర్వాత టమాటా సాస్, ఆ తర్వాత ఫుడ్ కలర్ అన్నమాట, ఇది వద్దనుకుంటే వేసుకోకర్లేదు. ఇలా మొత్తం వేసేసి ఇక్కడ ఫుడ్ కలర్ చాలా కొంచెమే యాడ్ చేశాను, ఇంకా కావాలంటే కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు. పూర్తిగా మనకి స్పైసెస్ అన్నీ పట్టేలాగా వేయించుకోవాలి. వెనిగరు 1.5 టేబుల్ స్పూను, ఒక స్పూన్ అయినా సరిపోతుంది మీరు తినేదాన్ని బట్టి. ఆ తర్వాత అందులోకి ఇందా పక్కన పెట్టుకున్నటువంటి ఆలూ చిప్స్ ఉన్నాయి కదా వేయించినవి, వాటిని వేసేసి కలుపుకోవాలి మంచిగా మనకి ఆ గ్రేవీ అంతా పట్టేంత వరకు. కొత్తిమీర జల్లేసేసి ఫస్ట్, తర్వాత వాటిని గ్రేవీ అంతా పట్టేంత వరకు తిప్పుతూ కలుపుకోవాలి. అందులో కొంచెం లైట్గా వాటర్ వస్తుంది మనకి, ఉప్పు అన్నీ వేసాం కాబట్టి మొత్తం డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అంతే, ఒక సర్వింగ్ డిష్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ పొటాటోను మన రెస్టారెంట్లోనే ఎక్కువ తింటూ ఉంటాం, బయట మాత్రం తింటూ ఉంటాం కదా, ఇంట్లో కూడా ఎంతో ఈజీగా ట్రై చేయొచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలపగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.